25 నుంచి 35 ఫీట్ల దగ్గర అయితే హైట్ ఉంది. ఇంకా 15 అడుగుల వెడల్పు అయితే ఉంది. ఇక్కడ వచ్చినాక నేను సడన్ లా చూసింది ఏంటంటే, ఇక్కడ చూడండి ఇప్పటికి ఇక్కడ చూస్తున్నారు కదా దీపం అయితే వెలుగుతుంది. ఇంకా ఇప్పటికి అయితే వెలంపుడు తండ్రి అయిన చనిపోయాడు అనమాట. ఈ విగ్రహం చెక్కి కూడా దగ్గర దగ్గర 100 సంవత్సరాల కంటే ఎక్కువనే అయింది. అయినా చూడండి ఎంత మంచిగా ఉంది. 11 కోట్ల బడ్జెట్ తోటి అయితే ఈ గుడిని నిర్మిస్తారంట. ఇంకా చూడండి ఏ లెవెల్లో ఉంటుందో చూడండి, ఎక్స్పెక్టేషన్ మీరు చూడండి. సో నేను ఇప్పుడే అనుకున్న అన్న వాళ్ళు వచ్చి నైటే. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సత్తూర్ మహేష్. 6 గంటలకి లేచి రెడీ అయిన అనమాట ఒక ప్లేస్కి వెళ్దామని. మన ఇండియాలో అతిపెద్ద ఏకశిల గణపతి విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. 67 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో ఇంకా ఇప్పుడు లేట్ చేయకుండా మనం అయితే రైడ్ ని స్టార్ట్ చేసేద్దాం. పొద్దు పొద్దున చూడు మా ఇంటి దగ్గర ఎట్లుంది లొకేషన్ అని. ఇంకా పొద్దున్న వస్తుండే షూట్ చేద్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా. చూడండి ఒకసారి మేఘాలు మొత్తం కమ్ముకున్నాయి. అసలు పొద్దున ఇంకా మంచిగా ఉండే. అసలు ఇంకా టైం వచ్చేసి 7:32 అయితే అవుతుంది. ఇందాక 2 పాయింట్ చూపించింది, స్టార్ట్ చేసినాక మళ్ళీ 0 అయిపోయింది. ఫెయిల్ బ్రేకే తీసుకోవాలి ఫస్ట్. నాకు తెలిసి లాస్ట్ ట్రిప్ మనం భూ కాళేశ్వర్ వెళ్ళినాం కదా తాండూరు, ఆ రోజు కూడా ఇంతే. ఇక మా ఇంటి దగ్గర వర్షం లేదు, ఇట్లా వనపర్తి టచ్ అయిన లేదా ఫుల్ వర్షం. ఈ రోజు కూడా అదే రిపీట్ అవుతుంది అని అనుకుంటున్నా. చూద్దాం ఇంకా స్పీడ్ అయితే 80-90 లోపలనే క్రూజ్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ అయితే ఫుల్ వర్షం పడ్డ చూస్తున్నారు కదా, రోడ్ మొత్తం పచ్చగా అయిపోయింది. 60 కిలోమీటర్స్ అయితే ఆల్మోస్ట్ మనం ఒక 7 కిలోమీటర్స్ దాకా వచ్చినాం. ఇంకా మన డెస్టినేషన్కి 60 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఎగ్జాక్ట్గా 9:03 అయితే రీచ్ అయితే మనం చూపిస్తుంది. 1 అవర్ 20 మినిట్స్ అయితే పడుతుంది. చూద్దాం మనం గూగుల్ టైం ఎంత బీట్ చేస్తామో. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం, మీకు చూపిద్దామని ఇంకా ఎన్ని కిలోమీటర్ ఉందని. 60 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా 360 రూపీస్ 3 లీటర్స్ వచ్చింది. బరాబర్ 3 పాయింట్స్ అయితే వచ్చింది. జస్ట్ ఒక 6 to 7 కిలోమీటర్స్ ఉంటుంది కానీ స్ట్రెచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. స్ట్రేట్గా ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడ దాకా. దగ్గర దగ్గర ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది స్ట్రేట్ ఒకటే రూట్. 29 కిలోమీటర్స్ అయితే వచ్చినాం ఇప్పటికి. ఒక 6 కిలోమీటర్స్ నుంచి రోడ్ అయితే ఇట్లనే ఉంది చూస్తున్నారు కదా. జస్ట్ 30-40 ముందర ఒక బస్సు వెళ్తుంది. గుంతలు ఉన్నాయి ఘోరంగా. ఓటెకి తీయాలంటే చాలా కష్టం. వెనకాల ఇంకొక అన్న ఎక్కిండు విత్ డబ్బుల్స్ తోటి అయితే కష్టం అసలు ఇవ్వండి. ఇంకా టైర్లు కూడా అంత గ్రిప్ లేవు. ఇది ముందే ఫుల్ ఆఫ్ రోడ్ ఉంది. ఇంకా చూస్తున్నారు కదా ఆపోజిట్లో అట్లా బైక్స్ అట్లా వెహికల్స్ వస్తే కష్టం ఇంకా ఓవర్టేక్ చేయడం. వామ్మో ఆ బిజినపల్లి యొక్క 2 కిలోమీటర్స్ మంచిగా రోడ్ ఉన్నది. బిజినపల్లికి దాటినంబడే ఇంకా రోడ్ అయితే ఇట్లా స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ నాకు తెలిసి ఇయర్ ఎండింగ్ కల్లా అన్ని రోడ్స్ అయితే క్లియర్ అయితే అనుకుంటున్నా. మధ్యలో బ్రిడ్జెస్ ఇట్లా ఉన్నాయి కదా, ఇవి కన్స్ట్రక్షన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి లేట్ అవుతుంది. ఇంకోటి ఇది ఎలక్షన్ టైం కాబట్టి ఇంకా ఇదే మంచి టైం అని ఇంకా వీళ్ళైతే ఇప్పుడు స్టార్ట్ చేసారు రోడ్ అనేది. ఇంకా 17 కిలోమీటర్స్ అయితే ఉంది డెస్టినేషన్ వచ్చేసి. మనం ఇప్పటికీ 55 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. ఇంకా అక్కడక్కడ ఇట్లా రోడ్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఏంటి ఇది గవర్నమెంట్ స్కూలా, క్రేజీ ఉంది అసలు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిమ్మచ్చిపేట నగర్ కర్నూలు, క్రేజీగా ఉంది స్కూల్. గవర్నమెంట్ స్కూల్ మాత్రం ఇంత పెద్దగా అసలు నేను ఏ ఊర్లో చూడలేదు ఇంతవరకు నాకు తెలిసి. హైదరాబాద్ నుంచి వస్తే మాత్రం, ఐ మీన్ జడ్చిల్ల సైడ్ నుంచి వస్తే ఎగ్జాక్ట్లీ తిమ్మచ్చిపేట ఎంటర్ అయినమ్మడే ఇట్లా బారిగేట్స్ ఇట్లా పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇంకా రైట్ సైడ్ శివాజీ స్టాచ్యూ అండ్ భారత్ పెట్రోలియం ఉంటుంది. మనం ఇక్కడ లోపలికి వెళ్ళాలన్నమాట. సింగిల్ రోడే ఉంటుంది. 9 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకొక జస్ట్ ఒక 1 కిలోమీటర్ అయితే ఉంది. ఈ ఊర్లోనే ఉండేది గణేష్ విగ్రహం అయితే. ఊరు పేరు వచ్చేసి ఆవంచ అనమాట. దీని మండలం వచ్చేసి తిమ్మాజిపేట మండలం, నాగర్ కర్నూలు జిల్లా కింద వస్తుంది ఈ ఊరు వచ్చేసి. ఆవంచ విలేజ్ దాటినమ్మడే ఇక్కడైతే లెఫ్ట్ తీసుకోవాలి సైడ్కు. ఇక్కడ ఉంది అబ్బా విగ్రహం. రోడ్ అయితే ఉంది మంచిగా, 4 వీలర్ కూడా రావచ్చు మంచిగానే. సో ఫైనల్గా అయితే మనం అయితే వచ్చేసినాం గణేష్ దగ్గరికి అయితే. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీగా 9:12 అయితే అవుతుంది.
కిలోమీటర్స్ వచ్చేసి మనకు 72 కిలోమీటర్స్ అయితే పట్టింది. 72 కిలోమీటర్స్ అయితే అయ్యింది మనం వచ్చేసరికి. 9:12 అయితే అయింది. ఏకశిలా గణపతి విగ్రహం దగ్గరకి అయితే వచ్చేసినాం మనం. మనం అప్పటి నుంచి మాట్లాడుకున్న విగ్రహం ఇదే గణనాథుని విగ్రహం. విగ్రహం హైట్ వచ్చేసి, సో గణనాథుని హైట్ వచ్చేసి 30 అడుగులు అయితే ఉంది దగ్గర దగ్గర. 25 నుంచి 35 ఫీట్ల దగ్గర అయితే హైట్ ఉంది. ఇంకా 15 అడుగుల వెడల్పు అయితే ఉంది. ఇక్కడ వచ్చినాక నేను సడన్ లా చూసింది ఏంటంటే, ఇక్కడ చూడండి ఇప్పటికీ ఇక్కడ చూస్తున్నారు కదా దీపం అయితే వెలుగుతుంది. ఇంకా ఇప్పటికీ అయితే ప్రతిరోజు వచ్చి ఇక్కడ అయితే పూజ చేసి వెళ్తున్నారు పక్క ఈ ఊరి వాళ్ళు అయితే. మన భారతదేశంలో అతిపెద్ద గణనాథుని ఏకశిల విగ్రహం ఎక్కడుంది అంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక అని మన మైండ్ లో వస్తుంది కదా. అక్కడ ఎక్కడో కాదు, మన తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మజ్పేట మండలం అవాంచ గ్రామంలో అయితే ఉంది ఈ విగ్రహం. చెక్కి గుడిక దగ్గర దగ్గర 100 సంవత్సరాల కంటే ఎక్కువనే అయింది. అయినా చూడండి ఎంత మంచిగా ఉంది. ఈ విగ్రహం వచ్చేసి మనకైతే చాళుక్య సామ్రాజ్యం గురించి అయితే వివరిస్తుంది. అండ్ ఈ విగ్రహానికి మరో పేరు వచ్చేసి ఐశ్వర్య గణపతి అని అంటారు, ఆవంచ గణపతి కూడా అంటారు. ఈ ప్రాంతాన్ని అప్పట్లో చాళుక్యులు పరిపాలించేవారు. అప్పట్లో రాజు అయిన విక్రమాదిత్యకు 2 కొడుకులు అయితే ఉండేవారు. సో విక్రమాదిత్య 2 కొడుకులు అని చెప్పిన కదా, వాళ్ళకైతే సోమేశ్వరుడు తైలంపూడిలో, తైలంపూడికి అయితే కందూరు రాజ్యాన్ని అయితే ఇచ్చిండు. తైలంపూడి వచ్చి తన రాజ్యాన్ని కందూరు నుంచి ఆవంచకైతే మార్చిండు. తనకైతే పెద్ద బండరాయిని అయితే గణేష్ విగ్రహం అయితే ప్రతిష్ఠిద్దామని అనుకున్నాడు. ఈ పనులు కొనసాగుతున్న టైంలో తైలంపూడు తండ్రి అయిన చనిపోయాడు అనమాట. పనులన్నీ వదిలేసి తనైతే వాళ్ళ తండ్రి దగ్గరికి అయితే వెళ్ళిండు. ఈ పనులు అనేది అక్కడ వరకే అయిపోయినాయి. మీరు చూస్తుంటే విగ్రహం కూడా చూడండి, బ్యాక్గ్రౌండ్ లో సగం వరకే చెక్కి మధ్యలో వదిలేసినట్టు అయితే కనిపిస్తుంటది. తైలంపుడు వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ సైడ్ వెళ్ళిన తర్వాత ఇంకా విగ్రహం అయితే మధ్యలో అయిపోయింది. పొలం ఎవరికైతే ఉందో ఆ రైతు అయితే మన గవర్నమెంట్ కి వాళ్ళందరికీ అయితే చెప్పింది అనమాట, విగ్రహానికి అయితే గుడి కట్టేయండి, నా స్థలం అయితే ఇచ్చిస్తా అని చెప్పారు. తెలంగాణ ఉద్యమ పోరాటంలో అప్పుడు మహబూబ్నగర్కి వచ్చినప్పుడు అయితే మాత్రం మన సీఎం కేసీఆర్ ఉన్నాడు కదా, సీఎం కేసీఆర్ మంత్రి సి లక్ష్మారెడ్డి వీలైతే ఐశ్వర్య గణపతిని అయితే దర్శించుకొని వెళ్ళినని. గణపతి విగ్రహానికి గుడి కట్టియచ్చు కదంటే అన్న ఆల్రెడీ ఇందాక చెప్పినాం కదా నేను, షెడ్ వేసినట్టు ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి షెడ్ అక్కడ కనిపిస్తున్నారు కదా, అక్కడ కనిపిస్తున్నాయి కదా షెడ్ ఆ ఐరన్ రాడ్లు అన్ని ఇక్కడ షెడ్ వేసినట్టు ఆల్రెడీ. షెడ్ వేస్తే ఏమైందంటే ఉండలేదంట, ఎగిరిపోయిందంట. ఎందుకంటే లెంత్ ఎక్కువైన వల్ల షెడ్ అనేది కూలిపోయిందంట. రాత్రి అయితే మీటింగ్ జరిగిందంట. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ గారు 11 కోట్ల బడ్జెట్ తోటి అయితే ఈ గుడిని కడదామని రాత్రి అయితే 11 కోట్ల బడ్జెట్ తోటి అయితే అనౌన్స్మెంట్ అయితే చేసినాను. ఐశ్వర్య గణపతికి అయితే గుడి అయితే కడతారంట 11 కోట్ల బడ్జెట్ తోటి అయితే ఈ గుడిని నిర్మిస్తారంట. ఇంకా చూడండి ఏ లెవెల్లో ఉంటుందో చూడండి, ఎక్స్పెక్టేషన్ మీరు చూడండి. సో నేను ఇప్పుడే అనుకున్న అన్న వాళ్ళు వచ్చి నైటే అనౌన్స్మెంట్ చేసిండు 11 కోట్లతోటి భారీ గుడి అయితే కట్టబోతున్నారు టెంపుల్ అయితే. ఏమంటారు ఇక్కడైతే ఎక్కువ పచ్చేనైతే వేసిండ్రు,
ఇప్పుడు కలుపు ఎక్కుతున్నారో మా లేదు. పత్తి చేను అయితే ఎక్కువ వేసింది ఇక్కడ చూడండి, చుట్టుపక్కల అయితే పత్తి చేనే ఉంది. అండ్ విగ్రహం అయితే చూసుకోండి. ఇంకా మళ్ళీ ఒకసారి మనం ఈ ఐశ్వర్య గణపతికి గుడి కట్టిన తర్వాత అయితే మీకైతే చూపిస్తాం. మళ్ళీ ఈ ఐశ్వర్య గణపతికి గుడి కట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి పక్క అయితే విజిట్ చేస్తాం. మీరు కూడా టైం ఉంటే పక్క అయితే విజిట్ చేయండి. నేను గూగుల్ మ్యాప్స్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, లేదంటే మీరు ఐశ్వర్య గణపతి అని కొట్టినా వచ్చేస్తుంది గూగుల్ మ్యాప్స్లో. జడ్చెల్ల ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు అయితే చాలా దగ్గర ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ కూడా క్లియర్ అయితే మెన్షన్ చేస్తుంది మన ఐశ్వర్య గణపతి దగ్గరకు అయితే తీసుకొస్తుంది, మన ఏకశిల గణపతి దగ్గరకు అయితే తీసుకొస్తుంది. సో ఈ వీడియోకి అయితే ఎంత ఫ్రెండ్స్, నాకు తెలిసింది ఇంకా తెలుసుకొని మరీ చెప్పినా ఇన్ఫర్మేటివ్గా వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నా. సో వీడియో అయితే ఇంతవరకు చూస్తే పక్క అయితే మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే పక్క అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్. టైం వచ్చేసి 10:23 అయితే అవుతుంది ఇప్పుడు వచ్చేసి. మనం వచ్చేసి కూడా 1 అవర్ అయితే అవుతుంది. 1 అవర్ మొత్తం ఇక్కడే టైం స్పెండ్ చేసినాం. ఇంకా ఇక్కడ నుంచి అయితే బ్యాక్ టు పాన్గల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఏడు మొత్తానికి మనకైతే 141 కిలోమీటర్ అయితే పట్టింది పోయి రావడానికి అప్ అండ్ డౌన్. నాకేం రికార్డ్ చేయలేదు. 6:23 అయితే అవుతుంది. పెట్రోల్ అయితే మొత్తం అయిపోయింది. 1 పాయింట్ కూడా చూపిస్తుంది, అది కూడా అయిపోయింది. మనం 300